యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటి అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరచ్చను నెరవేర్చరు. అనుదినము మన జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని గుర్తుంచుకోవాలి. మనల్ని నడిపించడానికి మనం దేవుని ఆత్మపై ఆధారపడినప్పుడు దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు చేయడానికి మనము అనేకసార్లు శోధించబడవండి. పరిశుద్ధాత్మపై ఆధారపడితే దేవునికి మహిమ కలిగించే విషయాలు, ఆయనను గౌరవించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనము ఆత్మ ద్వారా నడిపించినప్పుడు మనము ఒంటరిగా లేమని కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి అడుగులో దేవుని ఆత్మ మనతో ఉంటుంది. మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు, మరియు నీతి మార్గంలో దేవుడు నడిపించేందుకు కూడా సహాయం చేస్తాడు. ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా విశ్వాసంలో స్థిరంగా నిలబడే శక్తిని, ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనము ఆయన మార్గాల్లో నడుచుకుంటూ మనల్ని నడిపించడానికి మరియు మనల్ని రక్షించడానికి సంపూర్ణ విశ్వాసము కలిగి ఉందాము. ఆయన నామానికి తగినట్లుగా జీవించడానికి మనము కృషి చేస్తున్నప్పుడు ఆయన మనకు బలమును, శాంతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన మాటకు విధేయులమై ఆత్మానుసారముగా నడుచుకుందాం. మనం చేసే ప్రతి పనిలో ఆయన గౌరవించే వారముగా జీవించలాగున దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.